హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి ఛానల్. నేను మీ ధనలక్ష్మి. మీరు అందరం చాలా బాగున్నాం. ఈరోజు మనం వీడియో ఏంటంటే భోజనం చేస్తున్న బచ్చలి కూర పప్పు. ఇది ఈరోజు మన వీడియో. ఇది మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఎప్పుడైతే నేను వండలేదు, మీకు కూడా తెలిసే ఉండొచ్చు. బట్ ఈ ప్రాసెస్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అయితే బచ్చలి కూర అన్నమాట. సో మొక్క బలంగా అయితే కొనుక్కొచ్చారు వదిన వాళ్ళు, చూసారు కదా. నాకైతే చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా ఇక్కడైతే ఇలా కోసేసుకోవాలి. మనం ఇలా ఆకంతా కోసేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని దీని ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూసారు కదా బచ్చలి ఆకు. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను, ఇంకా రెండు పచ్చిమిర్చి, ఇంకా కొంచెం పచ్చెనప్పప్పు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. మనం పప్పు బచ్చలి ఆకు వండుకుంటున్నాం కాబట్టి కొంచెం పప్పు అయితే తీసుకోండి. ఒక గ్లాసు అలా మీరు కొలత వేసుకుంటారు కదా దాంతో అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పెనం పెట్టేసుకున్నాను. ఇంకా ఈ కర్రీ వచ్చేసి వదిన చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇప్పుడైతే మనం ముందుగా రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంటంటే మనకి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. మనం ఆకుకూరలు అనేది మనకి చాలా హెల్దీ అన్నమాట, విటమిన్స్ ఉన్నాయి కాబట్టి వారానికి రెండుసార్లు మనం చేసుకోవచ్చు. నేను ఎప్పుడు బచ్చలి కూర అనేది వండలేదు, సో ఇదైతే ఫస్ట్ టైం అన్నమాట నేను టేస్ట్ కూడా చేయడం. ఇక్కడ వచ్చేసి వదిన చేస్తున్నారు, నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట మీతో షేర్ చేద్దాం అనేసి. ఇంకా మనం ఆనియన్స్ వేసేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాం. జీలకర్ర అనేది మనం అన్నింటిలో కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి అరుగుదల అనేది వస్తుంది కాబట్టి. ఇంకా మనకి వేయి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇంట్లో మసాలా, గరం మసాలా గట్రా పెట్టుకుంటాం కదా, అలాంటివి వేసుకోవచ్చు. మీ ఆప్షనల్ అన్నమాట, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం పప్పు అనేది నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది వాష్ చేసుకొని ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాళ మన వీడియో అయితే సండే స్పెషల్ అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మేము మార్నింగ్ తీసాను ఈ వీడియో. వచ్చేసి ఈ కర్రీ చేసిన తర్వాత వచ్చేసి మేము గుడికి వెళ్ళాము, సో ఆ వీడియో అయితే ముందు వచ్చింది. ఇక్కడ వచ్చేసి బచ్చలి ఆకు ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఆకు పెద్దగా ఉంటుంది కదా. సో అందుకన్నమాట చిన్న చిన్నగా తీసుకొని మనం పప్పులో వేసేసుకొని, ఇప్పుడు మనకి చూసారు కదా పప్పు అనేది రెడీ అయిపోయింది. జస్ట్ పెద్ద టైం ఏమీ పట్టదండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత పప్పు యాడ్ చేసుకోవాలి. పప్పు కొంచెం మగ్గిన తర్వాత మనం ఆకు అనేది వేసుకుని ఇలా కుక్ అయిన తర్వాత మనం కొంచెం పోపు పెట్టుకోవాలి. ఆ వీడియో మిస్ అయ్యింది. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళొచ్చేసిన తర్వాత వదిన వచ్చేసి మా కోసం బిర్యానీ చికెన్ చేస్తుందన్నమాట. సో మేము బిర్యానీ చికెన్ చేసినప్పుడు అయితే లేము, మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత వదిన అయితే చేస్తారన్నమాట. మేము ఏమీ హెల్ప్ చేయలేదు వదినకి, వదిన ఒక్కదే చేస్తుంది. ఇంకా చికెన్లో బటానీ అయితే వేసి చేస్తారు, చాలా బాగుంది కర్రీ. వచ్చేసి బిర్యానీ కూడా సూపర్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మా ఆడబడుచు వాళ్ళ శంకుస్థాపన వీడియో అయితే వస్తుంది. ఇంకా మేము అన్నవరం అయితే వచ్చేసామన్నమాట, భోజనాలు చేసేసి కాస్త రిలాక్స్ అయ్యి అన్నవరం అయితే వచ్చేసాము. ఇంకా వదిన వాళ్ళ సైడ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. నేనైతే ఇంకా ఇటుకలకి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను, అంటే తెల్లవారుజామున వచ్చింది కదా, సో లేట్ అయిపోతుందేమో ఆ చీకటిని అనేసి. వచ్చిన తర్వాత అత్తయ్య నేను బావ అయితే వచ్చాము ముందు సైడ్ దగ్గరికి. ఇంకా నేను 9 ఇటుకలకి అయితే పసుపు రాసి బొట్లు పెట్టేశాను.